फ्रेंड्स एला उन्नारू वेलकम बैक टू गौतम्स गैलरी फ्रेंड्स ई रोज वीडियो एम चेप्पोतुन्नानु अंटे काइन मास्टर लो क्रोमा की अनेदी एला यूज चेयालि अनेदी चाला मंदिकैते तेलियदु अंते काकुंडा ई क्रोमा की अनेदी देनिकि उपयोगपड़ुतुंदि अनेदी कूडा चाला मंदिकि तेलियदु सो दीनि यूसेज अंड एला यूज चेयालि अनेदी कूडा नेनु मीकु ई वीडियोलो अयिते षेर चेयबोतुन्नानु सो మీకు ఈ వీడియో ఫుల్గా అర్థం కావాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అందుకని చెప్పి ఓకేనా కైన్ మాస్టర్లో క్రోమాకీ అనేది కొంతమందికి సపోర్ట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయదు అంటుంటారు కదా అంటే ఆ లేయర్స్ సపోర్ట్ చేసేలా ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను సో దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా అయితే కైన్ మాస్టర్ అనే యాప్ ఉంటుంది కదా ఈ యాప్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి మళ్ళీ ఒకసారి చూపుతున్నాను చూడండి ఇక్కడ వీల్ ఉంది కదా ఈ వీల్ అనమాట ఇది సెట్టింగ్స్ ఇక్కడ సెట్టింగ్స్లోనికి వెళ్ళండి ఇక్కడ థర్డ్ వన్ రెడ్ కలర్లో అక్కడ హైలైట్ చేసి కనిపిస్తుంది కదా మీకు దీనిపైన క్లిక్ చేసేయండి ఇక్కడ చూడండి నాకైతే ఆల్రెడీ 720p ఉంది కానీ నేను మీకు ఇక్కడ ఏంటంటే సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది నెక్స్ట్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేవి రెండు కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి ఈ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ చూడండి ఈ విధంగా క్లిక్ చేస్తే నాది లేయర్ మోడ్లో ఉందన్నమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం హై రిజల్యూషన్ అని పెట్టుకుందాం ఈ విధంగా హై రిజల్యూషన్ అంటే ఇది మ్యాక్సిమం ఎంత 1080p అనేది సపోర్ట్ చేస్తుంది బట్ 1080p సపోర్ట్ చేస్తుంది కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ అమౌంట్ ఆఫ్ లేయర్స్ వీడియో లేయర్స్ అనేవి నాట్ సపోర్టెడ్ అని ఉంది అంటే ఈ విధంగా మనం పెట్టుకునేటప్పుడు లేయర్స్ మనం పెట్టుకుంటాం కదా కైన్ మాస్టర్లో లేయర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం వీడియో లేయర్ని అక్కడ సెట్ చేసుకోవాలి అంటే 1080లో మీకు ఎటువంటి వీడియో లేయర్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు మీ మొబైల్ అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ కెపాసిటీని బట్టి ఇదైతే బేస్ అయి ఉంటుందన్నమాట సో ఇక్కడ నా మొబైల్ వచ్చి 1080p అయితే ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ అమౌంట్ ఆఫ్ లేయర్స్ అనేవి నాట్ సపోర్టెడ్ అని చెప్తుంది సో ఇది ఎలా నాట్ సపోర్టెడ్ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ నేను బ్యాక్ వెళ్తున్నాను ఈ విధంగా అలానే బ్యాక్ వెళ్ళిపోండి ఇప్పుడైతే ఇక్కడ ఒక మీడియా అయితే యాడ్ చేసుకుందాం ఓకేనా చూడండి ఈ విధంగా తీసుకున్నాను ఈ విధంగా ఉన్న తీసుకున్నాను అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక వీడియో అనమాట దీనికి సౌండ్ అయితే తగ్గించేస్తున్నాను నేను ముందు ఈ విధంగా ఉన్న మీడియాకి ఏం చేయాలంటే మనం ఇక్కడ మీకు చెప్పాను కదా వీడియో లేయర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అని సో ఇప్పుడు చూడండి ఇక్కడ పక్కన కార్నర్ ఉంది కదా ఇక్కడ లేయర్స్ అని ఉంది కదా ఈ ఏరియా ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఇమేజ్ అని వస్తుంది పైన నార్మల్గా అయితే ఇమేజ్ అండ్ మీడియా అని వస్తుందండి కానీ ఇక్కడ నాకు నాట్ సపోర్టెడ్ కదా సో నాకు ఇమేజ్ అని మాత్రమే వస్తుంది కానీ నేను ఇక్కడ మీడియా యాడ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నా దగ్గర ఒక గ్రీన్ స్క్రీన్ బటన్ ఉందన్నమాట నేను దీన్ని యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుందంటే యూ హ్యావ్ ఎక్సీడెడ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వీడియో లేయర్స్ నెంబర్ ఆఫ్ సపోర్టెడ్ వీడియో లేయర్స్ డిపెండ్స్ ఆన్ వీడియో రిజల్యూషన్ అండ్ డివైస్ అని వచ్చింది ఇక్కడైతే సింపుల్గా ఓకే చెప్పేసుకుందాం అక్కడ మీనింగ్ ఏంటి లేదండి ఇదైతే మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లేయర్స్ అంటే మనకి సపోర్ట్ చేసే లేయర్స్ని అయితే మనం ఎక్సీడ్ అయిపోయాము సో లేయర్స్ ఎన్ని సపోర్ట్ చేస్తాయి అనేది అయితే మీ డివైస్ కెపాసిటీ మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారనమాట సరే అండి ఈ విధంగా చేసేసుకున్నాం చూడండి మనకి ఎప్పుడైనా సపోర్ట్ చేయట్లేదు అంటే ఈ గ్రీన్ స్క్రీన్ చూసారు కదా గ్రీన్ అండ్ బ్లాక్ లేయర్స్ అనేది ఇలా వస్తుందన్నమాట సరే సపోర్ట్ చేస్తుంది లేదు అయితే నేను మీకు ఒకసారి చూపించాలి కదా సో చూడండి ఈ కిందకి ఇప్పుడు వెళ్ళి క్రోమాకీని ఎనేబుల్ చేస్తున్నాను చూడండి చూసారు కదా క్రోమాకీని అయితే ఈ విధంగా ఎనేబుల్ చేసుకున్నాను అనమాట సో ఎనేబుల్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుందండి సో చూసారు కదా ఇక్కడ ఇలా బ్యాక్ వెళ్తే మనకి ఈ లేయర్ అనేది లైట్ అవుతుంది ఈ గ్రీన్ కలర్ అనేది సరే ఇది కాస్త ఫ్రంట్కి చేస్తే మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయిందండి బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ లేయర్ అనేది అయితే కనిపించట్లేదు కావాలంటే చూడండి మీకు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడేమైనా కనిపిస్తుందా ఏం కనిపించట్లేదు కదా మీకు ఈ వీడియో అనేది ఎంత కెపాసిటీలో ఉంది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుందండి ఎంత పిక్సెల్స్లో ఉంది అనేది చూడండి ఈ కార్నర్లో ఇక్కడ చూస్తే ఇక్కడ వీడియో అని చెప్పి వీడియో డాట్ ఎంపీఫోర్ అని చెప్పి ఇక్కడ నాకు ఎంత ఉంది 1920x1080 అని ఉంది సో నా మొబైల్ అయితే చెప్పాను కదండి ముందు 720p అయితే నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ 1920 ఉంది అందుకని చెప్పి నా వీడియో లేయర్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు సో ఇప్పుడు మళ్ళీ నేను మీకోసం అని చెప్పి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపిస్తాను వీడియో అనేది హై రిజల్యూషన్లో ఉంటే ఎలా ఉంటుంది అలాగే లేయర్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇక్కడ అయితే చూపిస్తానండి సో చూసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చి మళ్ళీ అదే వీల్లోనికి వెళ్ళండి ఇప్పుడు డివైస్ కంపాటిబిలిటీకి వెళ్ళి
లేయర్ మోడ్లోకి చేంజ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. సో ఇది మాకు ఎంత ఎలా తెలుస్తుందండి లేయర్ మోడ్ అని మీరు టైప్ చేశారు, కానీ మా మొబైల్ కెపాసిటీ మేము ఎలా తెలుసుకోవాలండి అని అంటే చూడండి, ఇక్కడ సింపుల్గా ఈ లేయర్ మోడ్ హై రిజల్యూషన్ అండ్ రన్ అనాలిసిస్ నౌ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసుకుంటే ద హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఈజ్ ఏ వన్ టైమ్ ప్రొసీజర్ దాట్ విల్ ప్రొవైడ్ యూ ఇంప్రూవ్డ్ క్యాపబిలిటీ విత్ కైన్మాస్టర్ అండ్ ఇట్స్ ఫీచర్స్ అని చెప్పు ఉంది కదా. ఇక్కడ రన్ అనాలిసిస్ నౌ అనుకోటండి. ఈ విధంగా కొడితే మనకు ఒక 2 to 3 minutes టైం అయితే తీసుకుంటుంది. బట్ ఇదేంటంటే మనం ఇది చేసేటప్పుడు ఇంకో యాప్కి వెళ్ళడం కానీ ఫోన్ని స్లీప్ మోడ్లోకి తీసుకువెళ్ళిపోవడం కానీ ఏం చేయకూడదు. ఇది ఓపెన్లో ఉంచి ఫోన్ క్లోజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట, మనం ఫోన్ స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, నాకు ఇక్కడైతే ముందు కంటే నాకు ఇక్కడ క్యాపబిలిటీ పెరిగిందండి. ఇంతకుముందు అయితే నాకు ఇక్కడ 720 అని వచ్చేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనాలిసిస్ చేసిన తర్వాత నాకు 1080p కూడా 1 లైన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందండి, ఎందుకంటే మన ఫోన్ పర్ఫార్మెన్స్ మీద అనాలిసిస్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. మన ఫోన్ కెపాసిటీ బాగుంటే ఈ వీడియో లేయర్స్ అనేవి ఎక్కువగా సపోర్ట్ చేస్తాయన్నమాట. సో నాకైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా 1080p అయితే 1 లేయర్ కూడా యాడ్ అయ్యేది కాదు, ఎప్పుడు 720p వచ్చేది. బట్ ఇదే ఫస్ట్ టైం అండి నా ఫోన్లో కూడా 1080p అయితే వచ్చింది. సో నేను దీన్ని అయితే చేంజ్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ. సో ఈ విధంగా అండి ఇక్కడ ఉండేదాన్ని బట్టి ఈ లేయర్స్ అనేవి బేస్ అయ్యి ఉంటాయి అన్నమాట. మనం 1080p పెట్టేటప్పుడు ఇప్పుడు నా మొబైల్ 1 వీడియో లేయర్ అయితే సపోర్ట్ చేస్తుందండి, అలాగే 720p పెట్టినా కూడా నాకు 1 వీడియో లేయర్ అనేది సపోర్ట్ చేస్తుంది, అలాగే 540p పెడితే నా మొబైల్ అనేది 3 లేయర్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీడియా తీసుకుంటున్నాను, సేమ్ వీడియో మళ్ళీ తీసుకుంటున్నాను నేను మీకు చూపించడం కోసం. సో చూసారు కదా, ఈ విధంగా తీసుకొని ఓకే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ వీడియో అయితే ప్లే చేస్తాను ఒకసారి, సారీ అండి సౌండ్ తగ్గిస్తాను చెప్పాను కదా. చూడండి ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే దీని మీద మీకు లేయర్ యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ సబ్స్క్రిప్షన్ బటన్ ఉంది కదా, దీన్నే మళ్ళీ యాడ్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ ఒకటి క్లియర్గా గమనించవచ్చండి, ఏంటంటే ముందు అయితే నాకు మీరు ఫస్ట్ ఇంతకుముందు నేను చూపించిన వీడియోలో మీరు చూసే ఉంటారు, ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఎంత ప్లెయిన్గా అయితే రాలేదు, మొత్తం చెక్గా వచ్చింది. ఆ విధంగా చెక్గా వస్తే ఏంటంటే మనకి వీడియో లేయర్ అనేది సపోర్ట్ చేయకపోతేనే ఆ విధంగా వస్తుందండి. కానీ ఇందులో 1080p నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కదా, నేను రిజల్యూషన్ అనలైసిస్ అనేది రన్ చేశాను కదా. సో దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంది 1080p నా మొబైల్ అనేది. చెప్పాను కదండి ప్రతిసారి ఒకటేలా ఉండదు, ఒక్కొక్కసారి సపోర్ట్ చేయొచ్చు. సో మనం అనలైసిస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఆ టైంకి మన మొబైల్ సపోర్ట్ చేస్తే చేస్తుంది లేకపోతే లేదండి. సో గ్రీన్ స్క్రీన్ ఎలా వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఎలా వస్తే మాత్రం పక్కా ఇది సపోర్ట్ చేస్తున్నట్టే మీనింగ్ అండి. సో ఈ విధంగా చేసిన తర్వాత క్రోమాకీలోకి వెళ్ళి ఎనేబుల్ అని కొట్టండి, సరేనా. చూడండి నాకు గ్రీన్ స్క్రీన్ అయితే క్లియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ లేయర్ వచ్చిందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి కదా. సో చూసేద్దాం, ఇక్కడ ఓకే చేసి రన్ కొట్టండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే లేయర్ వచ్చేసింది. ఈ లేయర్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చండి, మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సెట్ చేసేసుకోవచ్చు. సో నేనేంటంటే ఈ లేయర్ని కాస్త చిన్న చేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ లేయర్ని మనం ఎలా అనుకుంటే కాస్త చిన్నదైపోతుంది అనమాట. సో నేను ఈ వీడియో లేయర్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను, చూడండి ఈ విధంగా సెట్ చేసుకొని ఓకే కొట్టేద్దాం. తర్వాత చూడండి, చూస్తున్నారు కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి ఈ వీడియో లేయర్ అయితే యాడ్ అయిపోతుంది. ఇంతే అండి, చాలా ఈజీ క్రోమాకీ అని అర్థం చేసుకుంటే మనకి ఎన్ని లేయర్స్ సపోర్ట్ చేస్తాయి అనేది మనం క్లియర్గా కరెక్ట్గా చెక్ చేసుకొని చేయగలిగితే ఇదైతే చాలా ఈజీ అండి. ఒకవేళ మనకి మీకు 720p సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చూడండి, నాకు ముందు వరకు అయితే 720p సపోర్ట్ చేసేది, కానీ ఇప్పుడు రన్ అనాలిసిస్ చేస్తే నాకు ఇంక్రీజ్ అయ్యిందనమాట. ఇది డిఫరెంట్ చెప్పాను కదండి, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. 1080 అనేది మన కెపాసిటీకి ఎక్కువైంది, లేదు నా మొబైల్ 720k సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ 720k సపోర్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ తీసుకున్న వీడియో 1080 ఉంది కదా,
సో ఈ 1080 వీడియో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అదే 720 కాపీలోకి చేంజ్ చేసుకోను అని చెప్పి మనకు ఒక చిన్న పర్మిషన్ అయితే అడుగుతుందన్నమాట సో దాని క్లిప్పింగ్ అయితే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఈ విధంగా అడుగుతుంది ఇప్పుడు ఇలా అడిగినప్పుడు యూట్ 720 కాపీ అని కొట్టారు అనుకోండి ఆ కాపీ అంతా కూడా 720 లోకి అయితే కన్వర్ట్ అయిపోతుందన్నమాట ఓకేనా బట్ దీని కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే డివైస్ క్యాపబిలిటీ అని ఉంటుంది కదండి అక్కడ మనం లేయర్ మోడ్ లో పెట్టుకుంటే మాత్రమే మనకి క్రోమా కీ అనేది ఎనేబుల్ అవుతుంది అదే వర్క్ అవుతుంది లేదంటే హై రిజల్యూషన్ లో పెడితే క్రోమా కీ అనేది వర్క్ అవదండి సో ఎప్పుడు కూడా మీకు కావాలనుకుంటే లేయర్ మోడ్ లో ఉండేటట్టు చూసుకోండి ఇంతే అండి ఈ వీడియో అయితే సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ అనిపిస్తే అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తే నేను మీ డౌట్స్ కి ఆన్సర్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను సరేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్